ఓకే నువ్వు అడిగింది నాకు కూడా సమ్మతమే థాంక్యూ సర్ సర్ ఒక్క స్టెప్ ముందుకొచ్చి రైట్ సరే నిజంగానే అమ్మాయి యాంకర్ అడిగినట్టు ఇటువంటి కార్యక్రమాలు మనకు ఉండవు సహజంగా మొదటిసారి అయినా మరి వెంకరెడ్డి గారు ప్రవీణ గారు అడిగారు కాబట్టి సమ్మతించినాం ఎందుకంటే దీంట్లో ప్రధానంగా ఇప్పటిదాకా చాలా విషయాలు తెలంగాణకు రావు తెలంగాణకు తెలువవు అని అనుకుంటున్న వాటన్నిటిని తెలంగాణకే బాగా తెలుసు అని కూడా అనిపించినాం చాలా విషయాలలో ఇప్పుడు సినిమా రంగంలో కూడా దేవరకొండకు తెలంగాణ కాదు దేవరకొండకు కూడా తెలుసు అనేది అనిపేయగలిగినాం మా దేవరకొండ బిడ్డడు గోపి గోపినాథ్ యంగ్ డైరెక్టర్ ఆయన డైరెక్షన్లు సరే వల్ల తల్లిదండ్రులు ఇద్దరు ప్రవీణ వెంకటరెడ్డి గారు మరి వాళ్ళు ధైర్యం చేసి వాస్తవానికి తెలంగాణలో సినిమా ఫీల్డ్కి పోతున్నామంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువ ఉంటారు ప్రత్యేకించి తల్లిదండ్రులు ఇష్టపడరు ఏ ఏం సినిమా రా మనకేం సినిమాలు అన్నట్టు ఉంటారు ఎందుకంటే అయితే భూమో లేకపోతే ఇల్లో గా తెలిసిన వ్యాపారాల మీద పెడతారు తప్ప సినిమా వైపు పోరు కానీ గోపినాథ్ సినిమా తీస్తానన్నప్పుడు తప్పకుండా వాళ్ళు ధైర్యం చేసి ప్రోత్సహించి ముందుకు పంపినందుకు మరి నేను వాళ్ళకి ముందు అభినందన తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఏం జరిగినా మునిగే తల్లిదండ్రులే కాబట్టి ముందుగా వాళ్ళిద్దరికీ అభినందన తెలియజేస్తూ గోపినాథ్ ధైర్యం చేసి ఈ సినిమాను డైరెక్ట్ చేయడం కాకుండా నేను నిన్న కాసేపు అదేదో దాని ట్రయల్ అంటారో ఏదో చూసినాను చూసినప్పుడు దాంట్లో ఒక రెండు మూడు డైలాగులు విన్నా ఆ డైలాగులు విన్నప్పుడు దాంట్లో కొంచెం విషయం ఉందనిపించింది నాకు తప్పకుండా విషయం ఉంది అందులో ఏం సందేహం ఏం లేదు తప్పకుండా ఈ ఇప్పుడున్న ట్రెండ్కి సరిపోయే పద్ధతుల్లో ఇప్పుడున్న కొత్త తరానికి సరిపోయే పద్ధతుల్లో చాలా బ్రహ్మాండంగా కనిపించింది మరి ఆ డైలాగ్ రైటర్ ఎవరో గోపి డైలాగ్ రైటర్ ఎవరో ఓ నువ్వేనా గుడ్ 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 నాకు డైలాగులు నచ్చినాయి మొదలు దాంట్లో నేను ఆ డైలాగులు చూసి మా వాళ్ళకి చెప్పిన ఇందులో కొంచెం విషయం ఉందా తప్పకుండా ఇదేదో క్లిక్ అయ్యేటట్టు కనబడుతుంది అందరికీ సమ్మతం అవుతుంది ఏం సందేహం లేదు చూసే ప్రతి ఒక్కరికి థియేటర్ పోయిన ప్రతి ఒక్కరు కూడా నాకు సమ్మతమే అనుకుంటూ వస్తారు ఆ పద్ధతుల్లో ఉంది అని చెప్పి నిన్నే చెప్పిన నేను తప్పకుండా కిరణ్ మరి యంగ్ బాయ్ మంచి అభివృద్ధిలోకి వస్తూ ఉన్నాడు అండ్ చాందిని కిరణ్ చాందిని కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపించినారు తప్పకుండా అంత యంగ్ టీం కలిసి తీసిన ఈ సినిమా బహుశా దీంట్లో ఎవరు కూడా ఒక 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరు కూడా కనబడతలేరు అంత యంగ్ టీమే ఉన్నారు మీరు ధైర్యం చేసి తీసిన ఈ సినిమా విజయవంతం కావాలని తప్పకుండా నిర్మాతలు ఇంకొక సినిమా తీయడానికి ఉత్సాహపడే పద్ధతుల్లో ఈ సినిమా విజయవంతం రావాలని కావాలని చెప్పి కోరుకుంటూ వారందరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చాందిని కిరణ్ గోపినాథ్ అందరికి కూడా ఈ సినిమా విజయవంతమై మంచి భవిష్యత్తు రావాలని చెప్పి కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాశీస్సులు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరి ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి స్వాగతం సుస్వాగతం ద డార్లింగ్ ఆఫ్ ఎవ్రీబడి హార్టీ వెల్కమ్ అల్లు అరవింద్ గారు అండ్ అలాగే మరొకసారి బనివాసు గారికి కూడా స్వాగతం మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా వచ్చేస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ సార్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ ప్లీజ్ పుట్ యూర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అల్లు అరవింద్ గారు అలాగే బనివాసు గారు ఇప్పుడు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము చెప్పకుండా ఇది అన్యాయం ఇంకా ఈ అల్లు అరవింద్ యాడ్ అంటే ఇంకా అవుతుందా ఈ సినిమా సక్సెస్ కాకుండా సక్సెస్ అయి తీరాల్సిందే రైట్
అరవింద్ గారు మామూలుగా ఎందులో చేయబెట్టినా పైకే తప్ప లోపలికి పోదు ఏ పరిస్థితులలో కూడా. కాబట్టి గోపి నువ్వు అరవింద్ గారిని పట్టుకోవడంలో సక్సెస్ అయినందుకు నీ కూడా గోపి నువ్వు అరవింద్ గారిని పట్టుకోగలిగినందుకు నీకు కంగ్రాట్స్ మొదలు. అరవింద్ గారిని పట్టుకోవడమే గొప్ప, తప్పకుండా డెఫినెట్గా సక్సెస్ అవుతావు. రైట్. ఎస్. సో ఈ సందర్భంగా ఏడిదొడ్ల శ్వేత గారిని, ఏడిదొడ్ల రవీంద్ర రెడ్డి గారిని కూడా